బాలయ్య బాబుతోటి ఎక్కువ సినిమాలు చేసింది నేనే అనుకుంటున్నాను. 13 సినిమాలు దాదాపు. అంటే 13 సినిమాలు బాలయ్యతో చేయగలిగానంటే ఎంత మంచివాడు దర్శకుడు, అంటే ఎంత గౌరవం ఇస్తాడో మీకు అందరికీ ఈ 13 సినిమాల ద్వారా తెలిసిపోయి ఉంటుంది. 13 సినిమాలు అతనితో చేశారంటే పెద్ద ఒక డైరెక్టర్ని ఎంత గౌరవిస్తారో. నేను పెద్ద ప్రొడ్యూసర్గా బాలయ్య హీరోగా కూడా చేశాను. సో ఆయన ఎంత గౌరవిస్తారో అదే బాటలు బాలయ్య కూడా బ్రహ్మాండంగా ఒక చిన్నపిల్లలాగా దర్శకుడు అంటే ఎంతో గౌరవిస్తూ ఇంతకాలం ప్రయాణం సాగించారు. ఈ 50 సంవత్సరాలు హీరోగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఈ 50 సంవత్సరాల తన ప్రయాణంలో నేను కొన్ని సినిమాలు చేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ మధ్య ఎక్కడికి ఏ హోటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మొత్తం ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత జై బాలయ్య జై బాలయ్య అంటున్నారు యూత్. ఒకరోజు అడిగాను బాలయ్యని, ఏంటి బాలయ్య నువ్వు మాస్ చేసావు క్లాస్ చేసావు అన్నీ చేసావు యూత్ నాడి పట్టుకున్నావు ఏంటి ఈ మధ్య అంటే ఏంటి గురువు గారు అన్నాడు. ఎక్కడికి వెళ్ళినా అసలు ఫినిషింగ్లో జై బాలయ్య జై బాలయ్య అని నడుస్తున్నారు. నిజంగా గొప్ప విషయం అది అని చెప్పి చెప్పాను. అదేదో సినిమాలో కూడా పెట్టినట్టున్నాడు బాలయ్య. సో ఏదేమైనా బ్రహ్మాండమైన యాక్టర్ మోహన్ కృష్ణ చెప్పినట్టు ఎన్టీ రామారావు గారి వారసుడుగా సినిమా పరిశ్రమలో కానివ్వండి రాజకీయ రంగంలో కానివ్వండి అన్నింటిలో ఆయన వారసుడిగా బ్రహ్మాండమైన పేరు తెచ్చుకుంటూ మంచివాడుగా బ్రహ్మాండంగా ఉన్నాడు. ఆల్ ది బెస్ట్ బాలయ్య జై బాలయ్య. అందరికీ నమస్కారం అండి. రామకృష్ణ మోహన్ కృష్ణ ఇద్దరు సోదరులు ఎదురుగా, ఎందుకంటే నేను మీ అందరికీ తెలుసు రామారావు గారి అభిమానిని, ఎన్టీ రామారావు గారి అభిమాని. ఆయన అభిమానిగా ఎన్ని గొడవలు పడ్డామో ఏం చేసామో చదువుకునే రోజుల్లో మీకు కూడా అభిమానులకు తెలుస్తూ ఉంటుంది వాళ్ళు వీళ్ళు కలబడ్డప్పుడు ఏమవుతుంది అంటే. అలా పోరాడుకుంటా వచ్చి ఎవరినైతే ఆరాధించానో ఎవరినైతే ప్రేమించానో ఎవరినైతే అభిమానించానో ఆ రామారావు గారికి సినిమా రాసే అవకాశం రావటం అనేది జన్మలో ఎంతమందికి దొరుకుతుందండి అదృష్టం. మా అన్నదమ్ములకు దొరికింది పరిసర ప్రదర్శక అదృష్టం. 1980లో ముందు వారు పిలిచారండి. 81లో నేను చండశాస్త్రుడు రాశాను. ఇది ఎందుకు చెప్తున్నారంటే అనురాగ దేవత రాయటానికి మేము నూతన్ ప్రసాద్ గారి ఇంట్లో ఉండేవాళ్ళమండి. అప్పుడు ఒక అందమైన కుర్రాడు 18 17 ఏళ్ళు ఎంత వయసు ఉంటుందో తెలీదు అలా మెట్లు ఎక్కుతా లోపలికి వచ్చాడు. ఆయనే నందమూరి బాలకృష్ణ. నాన్నగారు మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్పి అంటే నాకు చూడండి అతను అలా వచ్చిన షాట్ కూడా గుర్తుందండి. అలాంటి ఒక అద్భుతమైనటువంటి బాలకృష్ణ అంటే ఒక్కొక్క హీరోకి ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుందండి. ఆ బాడీ లాంగ్వేజ్కి వాళ్ళు కాకుండా ఇంకొక హీరోకి మీరు ఎందుకు రాయలేదండి అని అడుగుతారు కొంతమంది. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కాదండి అని చెప్తాం మేము. ఎందుకంటే చూడండి నేను గట్టిగా తొడగొడితే ఆ సౌండ్కి చస్తావురా అంటే భయంకరంగా లేచి డ్యాన్సులు ఆడుతున్నారు వాళ్ళు. కొట్టు చూద్దామని ఎవడ అల్ల మరి అంటే నమ్మారనమాట. ఇతను కొడితే అదే జరుగుతుంది అని నమ్మాలి. ఆ వ్యక్తిని చూస్తే నమ్మారు. అలాగే ప్లేస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే టైం నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా ఆయన చెప్పాలి అమ్మ. ఆయన గొంతుతో వినాలి మీరు అది అసలు. నన్ను ఏమనేవాడంటే ఒకసారి గోపాలకృష్ణ గారు మీరు నాన్నగారులాగా చదువుతున్నారు అలా చదవబాకండి అనేవాడు. నరనరాల్లో అన్నగారి డిక్షను ఇరుక్కుపోయి ఉంటుందండి. ఏ డైలాగ్ వచ్చినా గబుక్కి అలా వచ్చేస్తా
ఇది మామూలుగా చదవండి, మామూలుగా చదవండి అని తన డిక్షన్లోకి దాన్ని కన్వర్ట్ చేసుకుని ఎంత అందంగా చెప్పాడో. సమరసింహారెడ్డి కానివ్వండి, నరసింహనాయుడు కానివ్వండి, లక్ష్మీ నరసింహ ఒకట ఎన్ని చిన్న మొదలైన కాడి నుంచి బహుశా ఆయనకి 32 సినిమాలు ఎన్నో రాస్తే 26, 27 మా కోదండరామరెడ్డి గారు అనసూయమ్మ గారు అల్లుడు ఎంత పెద్ద హిట్ మీ అందరికీ తెలుసు. రాసిన ప్రతి సినిమా సక్సెస్ అయినాడు. అంటే అలా ఆ కథని మొయ్యగలిగిన బలం ఆ హీరోకు ఉంటేనే మనం రాసిన డైలాగు, మనం రాసిన కథాకథనాలు పండుతాయి అనేది నిరూపించిన వాడు మా బాలయ్య. 50 ఏళ్ళు పూర్తి చేసేసుకున్నాడంటే గవికి నేను 50 చూడగానే 50 ఏళ్ళ వయసు వచ్చిందన్నంత అనుమానం వచ్చిందండి గవికి. ఇదేంటి ఇప్పుడు 50 ఏళ్ళు రావడం, అతని నటనకి 50 ఏళ్ళు రావడం. చూడండి, నువ్వు నటుడిగా పుట్టిన రోజున ఏ గ్రేస్లో ఉన్నావో 50 ఏళ్ల తర్వాత కూడా అదే గ్రేస్లో ఉండగలిగే అదృష్టం ప్రపంచంలో చాలా తక్కువ మంది నటులకు ఉంటుందండి. అందులో ప్రథమ స్థానంలో మా బాలయ్య ఉన్నాడు. అంచేత మీ అందరూ ఆ కార్యక్రమం బ్రహ్మాండంగా జరగబోతున్నారు. మా ప్రసన్న, మా దాము గారు వాళ్ళందరూ కూడా అన్ని యూనియన్లని కలుపుకుని, మా 24 యూనియన్లు కలుపుకుని, మొత్తం అసోసియేషన్లు అన్నీ కలుపుకుని, మూవీ ఆర్టిస్టులను కలుపుకుని ఒక గొప్ప, ఎందుకంటే చాలా తక్కువ మంది అలాంటివి సాధించగలరు కాబట్టి అది ప్రపంచీకరించబడాలి అంటారండి. ప్రపంచీకరించబడటం అంటే ప్రపంచానికి తెలియాలి, మనం నలుగురు ఇక్కడ మాట్లాడుకోవటం కాదు, అది ప్రపంచానికి తెలియాలంటే అంత గొప్ప స్థానంలో ఉండాలి అని నిర్ణయం తీసుకున్నందుకు మీ కార్యవర్గాల్ని, అందులో నన్ను సభ్యునిగా పెట్టి ఇక్కడ కూర్చోబెట్టినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేసుకుంటాను. నమస్కారం. బాలయ్య 50, బాలయ్య కే 50, ఎందుకంటే బాలయ్య అక్కడే 50 సంవత్సరాలు చేశాడు కాబట్టి ఎవరు చేయలేదు. ఇండియాలో ఇవాళ అమితాబ్ బచ్చన్ గారు 69లో వచ్చారు, ఆయన 54 ఇయర్స్ అయింది, ఈయన 50, ఇద్దరే ఇవాళ సీనియర్ నటులు అవుతారు. అయితే సీనియర్ నటుడు అనకూడదు బాలయ్యని, ఇవాళ కుర్ర హీరోలతో కూడా పోటీగా వాళ్ళు ఎంత అంటే అంత నేను సీఎంటే డి అంటే డి అనే లెవెల్లో ఇప్పటికీ హిట్స్ ఇస్తాను ఉన్నాడు ఆయన. సో ఈయన సీనియర్ నటుడు కాదు, ఇవాళకి యంగ్ నటుడే. మరి బాలయ్యకి కొంతమంది అడుగుతారు, ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు కదా, మిగిలిన వాళ్ళకి ఎందుకు ఈయనకి ఎందుకు చేస్తున్నారు, ఇద్దరందరికీ చేసాం, అంతకుముందు రామారావుకి చేసాం, చిరంజీవి గారికి చేసాం, చిరంజీవి గారు పద్మభూషణ్ వచ్చినప్పుడు చేసాం, అట్లా అవసరం వచ్చినప్పుడల్లా ప్రతి ఫంక్షన్ ప్రతి వాళ్ళకి చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు బాలయ్య గారికి 50 సంవత్సరాలు అయింది, ఎందుకంటే 50 సంవత్సరాలు చేసిన నటుడే లేడు ఎవరు. బాలయ్య నాకు తెలిసిన బాలయ్యకి ఏంటి స్పెషల్ అంటే, బాలయ్య చిన్నప్పటి నుంచి కూడా, మొదటి నుంచి కూడా ఆయన స్కూల్కి వెళ్ళే రోజుల నుంచి ఈ రోజు వరకు కూడా అయ్యంటే తను సామాన్యుడిలాగానే తిరుగుతాడు. ఒక ఎన్టీ రామారావు గారు అబ్బాయి అని ఎప్పుడు అనుకోలేదు, అప్పుడు అనుకోలేదు, ఇప్పుడు అనుకోలేదు, ఇప్పుడు హీరో అని కూడా అనుకోడు. ఆయన ఏదో ఒంటరి కారు వేసుకుని వెళ్ళిపోతాడు ఎక్కడికన్నా, ఏ సెంటర్లో కావాలన్నా మా తనే వెళ్తాడు, ఎక్కడికి వెళ్ళినా ఒకటే వెళ్తాడు. పక్కన బౌన్సర్లు ఉంటారు, ఎవరన్నా కొట్టాలంటే ఆయనే కొడతాడు, ఎవరిని కొట్టనివాడు, బౌన్సర్లు అక్కర్లేదు ఆయనకి. సో ఆయన అలాంటి హీరో అనగానే ఇప్పుడు ఏంటంటే మామూలుగా మనం 10 మంది ప్రొడ్యూసర్లు వెనకాల బౌన్సర్లు ఉండి ఆయన తప్పకుండా 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 అంటారు, ఈయనకి అదేం ఉండదు, ఈయన తప్పకుండా లేదు, 2 పీకితే సరిపోతుంది. సో ఒక విచిత్రం నేను చూశాను బాలయ్యని, రోజు మేము ఇద్దరం గోవా వెళ్ళాం, వెళ్తే రోడ్డు మీద ఎకారా కారా పన్నాడు డ్రైవర్ ఆపాడు. నీకు అప్పుడు షాప్లోకి ఏం బాబు ఏం కావాలి, నువ్వు ఉండి ఇక్కడ కూర్చొని నేను వస్తానని చెప్పి లోపలికి వెళ్ళాను. వెళ్ళి ఒక క్రేట్ వాటర్ బాటిల్స్ కొనుక్కొని పట్టుకుని వస్తున్నాడు. ఈయన పెద్ద హీరో, ఇదేం గొడవ, ఇది ఎక్కడ గొడవ, ఏంటంటే నేను పట్టుకుంటే కూర్చోండి మీరు కూర్చోండి అన్నట్టు తెచ్చాడు లోపలికి. ఎందుకు తెచ్చారు మీరు మంచినీళ్ళు అన్న, మనం హోటల్కి వెళ్తున్నాం కదా, హోటల్ ఇస్తారు కదా అంటే, ఆడు 100 రూపాయలు తీసుకుంటాడు స్టార్ హోటల్లోడు, ఎందుకు గవర్నమెంట్కి బొక్క, మనం 10 రూపాయలు తీసుకోవచ్చు కదా మనకి, ఎందుకంటే ఎంత సింపుల్, వచ్చి తన వాటర్ తను తెచ్చుకొని గవర్నమెంట్ ఖర్చు పడకూడదని, అసలు ఎవరికైనా కానీ ఎందుకు వేస్ట్ అవ్వాలి డబ్బులు అనే టైపు ప్రొడ్యూసర్ల మనిషి, ప్రొడ్యూసర్ కోసం ఆయన తప్పని కానీ, లేకపోతే జనరల్గా కామన్ మ్యాన్ ఫీలింగ్ వచ్చే ఆర్టిస్ట్, అందుకని నాకు ఇష్టమైన నటుడు. ఆయనకి 50 వసంతాలు యాక్టర్గా వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ ఫంక్షను మా ఛాంబరు, ప్రొడ్యూసర్స్ కౌన్సిలు, మూవీ యాక్టర్ అసోసియేషను, ఫెడరేషను, అంటే ఇండస్ట్రీ అంటే చాలామంది ఏంటో తెలియక మూవీ ఆర్టిస్ట్రేషన్ చేయలేదా, లేకపోతే వాళ్ళు చేయలేదా, ఈడు చేయలేదా అంటారు. మొత్తం ఇండస్ట్రీ అంతా 4 సెక్షన్లు కలిపేటప్పటికి టోటల్ ఇండస్ట్రీ అంతా అయిపోయింది కాబట్టి
మొత్తం ఇండస్ట్రీ అంతా కలిసి చేస్తుంది. రేపు ఎవరు ఇచ్చారు ఎవరు రాలేదంటే వాళ్ళ వాళ్ళ అవసరాన్ని బట్టి అంటే అవకాశాన్ని బట్టి ఉంటుంది తప్ప, వెంటనే ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిపోయి ఇదో పలానా వాళ్ళు రాలేదు పలానా వాళ్ళు వచ్చారు అంటూ ఉంటారు. ఇవన్నీ కాకుండా అందరూ మనస్ఫూర్తిగా చేస్తున్నారు. అవకాశం ఉన్నవాళ్ళు వస్తారు, అవకాశం లేని వాళ్ళు రారు. దాన్ని కాంట్రవర్సీ చేయకుండా అందరం సంతోషంగా చేసుకున్న ఫంక్షన్ చెయ్యాలి, బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. 1974 గుడివాడ సెరెట్ టాకీస్లో ఏప్రిల్ నెలలో, అంటే మే నెల, తాతమ్మ కళ చూసాము. ఆ తర్వాత మళ్ళీ 75 జనవరిలో అదే సినిమా మళ్ళీ ఇంకొక వెర్షన్లో మా అన్న నందమూరి తారక రామారావు గారు ఇంకొక వెర్షన్లో దాన్ని విడుదల చేశారు, అది చూసాం. అక్కడి నుంచి ఒక 50 సంవత్సరాలు అలా గిర్రున మా కళ్ళ ముందు తిరిగి ఇంత దూరం వచ్చేసామా అనేది ఒక కలలాగా అనిపిస్తుంది అన్నమాట. అసలు నమ్మశక్యంగా అనిపించట్లేదు. అప్పుడు నేను ఒక లారీ డ్రైవర్ కొడుకుని, రామారావు గారంటే ఒక ఇష్టం ఉన్న ఒక అభిమానిని, ఆ తర్వాత జర్నీలో సినిమా ఫీల్డ్కి రావటం, మీ అందరి ముందు ఇలా నుంచుని మాట్లాడగలిగే స్థాయికి రావటం అనేది నేను ఎంతో అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. కానీ ఈ జర్నీలో మహాభాగ్యం ఎవరికి దక్కిందంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు గారి ముద్దుల తనయుడు, నట వారసులు, నట విశ్వరూపం, నట తేజోరూపం, నట సింహం బాలకృష్ణ గారికి దక్కిందిగినట్టుగా నేను భావిస్తున్నాను. మంత్రకంటే మహాభాగ్యం. ఎందుకంటే సామాన్యంగా ఎవరైనా ఒక ఇంట్లో పుడితే తల్లి తండ్రి ఇంట్లో ఉంటారు, తల్లిదండ్రులు మించిన గురువు లేరని చెప్పినా కూడా గురువు బయట ఉంటారు. అలాగే వాళ్ళు జీవితంలో ఎదుర్కోవాల్సిన టాస్కులు టార్గెట్లు బయట ఉంటాయి. కానీ నందమూరి బాలకృష్ణ గారికి మాత్రం తల్లి తండ్రితో పాటు గురువు ఇంట్లోనే ఉన్నారు. ఆయన ఎదురైన రంగంలో ఎదుర్కోవాల్సిన టార్గెట్టు టాస్కు ఛాలెంజ్ కూడా ఇంట్లోనే ఉంది. అది నందమూరి తారక రామారావు గారి లాంటి విశ్వరూపం ఇంట్లోనే ఉంది. ఆ విశ్వరూపం కంపారిజన్లో ఆయన యాక్ట్ చేస్తూ, ఆయన్ని మెప్పిస్తూ, ఆయన అభిమానులు మెప్పిస్తూ, ఆయన ఇంతకాలం జర్నీ చేసి రావటం మాత్రం చాలా గొప్ప విషయం అన్నమాట. ఇది ఒక్క టాస్క్ చాలన్నమాట. ఎందుకంటే సాంఘికం, జానపదం, పౌరాణికం, చారిత్రాత్మకం, ఈ సినిమాలన్నింటిలో ఇలాంటి సినిమాలన్నింటిలోని పాత్రలకు రామాయణ భారతం భాగవతంలోని పాత్రల యొక్క పాత్రలు ఆ రామాయణ భారత భాగవతంలోని పాత్రలకు సజీవ రూపకల్పన చేసి మన కళ్ళ ముందు కదలాడిన ఒక మహానుభావుని కడుపున పుట్టి ఆ పాత్రలన్నిటికీ న్యాయం చేకూరుస్తూ, ఆ జానర్స్ అన్నిటికీ న్యాయం చేకూరుస్తూ, ఆయనింట్లోనూ పుట్టి ఆయన ద్వారా ప్రేరేపితమైన అభిమానులని ఒప్పిస్తూ, వాళ్ళ అంచనాలని రీచ్ అవుతూ, వాళ్లతో పాటు ట్రావెల్ చేస్తూ ప్రయాణిస్తూ, వాళ్ళ యొక్క కొడుకులు, వాళ్ళ తర్వాత వాళ్ళ కొడుకులు తరాలతో కూడా ట్రావెల్ అవుతూ ఉండటం అనేది చాలా అరుదుగా జరిగే సంఘటన. ఆ సంఘటన జరగటమే కాదు, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రయాణం చేయటం అనేది నందమూరి బాలకృష్ణ గారికి దక్కింది. అది మిగతా ఏ సినీ జగత్తులో లేదు. అది గొప్ప ప్రయాణం. ఆ ప్రయాణాన్ని నాకు ఒక కల్లాగా అనిపిస్తుంది. అది నిజమయ్యి ఈ ఆ ప్రయాణంతో పాటు మేము ప్రయాణించడం, ఆ ప్రయాణమైన ఈ వేదిక మీద, ఈ కర్టన్ రైజర్ వేదిక మీద మేము ఉండగలగటం, సినిమా ఫీల్డ్లో భాగస్వాములు అవటం నాకు ఆనందంగా అనిపిస్తుంది. అంతేకాకుండా గత 2-3 ఏళ్ళుగా 4 ఏళ్ళుగా చూసుకుంటే నందమూరి తారక రామారావు గారు రాజకీయాలకు వెళ్ళకముందు, పర్టికులర్గా 1977 నుంచి చూసుకుంటే, అప్పటిదాకా ఆయన ఎదిగిన క్రమం ఎలా వెళితే, ఆరోహణ క్రమం అంటారు దాన్ని, అలా వెళితే అక్కడి నుంచి 77 నుంచి అలా వెళ్ళారన్నమాట. ఆ లీప్ అనేది ఎలా ఉందన్నమాట. అలాగే బాలకృష్ణ గారి ఆరోహణ క్రమం కూడా ఎలా వెళుతూ వస్తే అఖండ నుంచి ఇలా అన్నమాట. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి ఎలాగుంది అంటే ఇద్దరి మధ్యన ఎంత సామీప్యం ఉందనేది చూసుకుంటే, అలాగే రాజకీయ రంగంలో కూడా చూసుకుంటే,
రాజకీయ రంగంలోను సేవా రంగంలోను. అంటే ఆయన ఏమైతే ఊహించి తాతమ్మ కళ సినిమా ద్వారా తన 5వ సంతానం కింద సినిమాలో చూపిస్తూ సేవా రంగంలో వచ్చి ఆ ఊరికి పైప్ లైన్ కృషి పండిట్ అవార్డు తీసుకురావటం, ఒక పైప్ లైన్ వేయించి కృషి పండిట్ అనే అవార్డు తీసుకురావటం ద్వారా ఆ సినిమాలో సేవా రంగంలో ఉండాలి అని కలగని దర్శకత్వం చేసి ఏమైతే చూపించారో ఆ సేవా రంగంలో కూడా అడుగుపెట్టి హాస్పిటల్స్కి చైర్మన్గా ఉంటూ నిధులు రాబట్టి ఒక పక్క రాజకీయ రంగంలో, ఒక పక్క ఈ రంగంలో, మూడు రంగాల్లోనూ తండ్రిగా తండ్రి వలె తండ్రికి మించిన తనయుడు అనే మాటకి గౌరవం ఇస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా ఎదిగిన విధానం, ఇలాంటిది అరుదుగా వచ్చే అవకాశానికి ఒక ఆదర్శనీయుడుగా ఉన్న ఈయనకి 50 ఏళ్ల పండగని ఇండస్ట్రీ అంతా కలిసి జరపడం అనేది ఒక అదృష్టం కింద భావిస్తూ దీంట్లో అన్ని ఆర్గనైజేషన్స్ కలిసి రావటం కూడా ఒక మహాభాగ్యం కింద భావిస్తూ ఇది అందరం కలిసి జరుపుకుంటున్నాం. అందరం ఈ రోజు నుంచి అందరం అందరినీ అప్రోచ్ అవుతాం. అందరూ తారతమ్యాలు మరచి ఈ వేడుకలో అందరూ భాగస్వాములని మేము పిలుపునిస్తున్నాం. అలాగే అభిమానులకు అందరికంటే ఎక్కువ పీట వేస్తాం, అగ్రతాంబూలం ఇస్తాం. అందరూ కూడా దీన్ని మాధ్యమాల ద్వారా దీన్ని ఒక పండగలాగా రీచ్ అయ్యి అందరూ పండగలాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరిని ఈ వేదిక ద్వారా, ఈ కర్టన్ రైజర్ ప్రోగ్రాం ద్వారా ఈ రోజు నుంచి మేము అందరినీ పిలుస్తున్నాం. పర్సనల్గా వచ్చి అందరినీ కలుస్తాం. అందరూ ఆ సెప్టెంబర్ 1 అనే తేదీని మీ డైరీలో ఖాళీగా పెట్టుకొని ఆ సమయాన్ని వచ్చి వేడుకని ఉత్సాహాన్ని ఇచ్చే వేడుక కింద మార్చి మరింత మందికి ఆ మాధ్యమాల ద్వారా ఆ వేడుకను చూసిన వాళ్ళకి ఆదర్శప్రాయంగా ఒక జర్నీ అంటే ఎలా ఉండాలి, ఇది ఈ వేడుక ఎందుకు జరగాలి, ఈ వేడుకను చూసిన వాళ్ళకి ఇంకొకళ్ళకి చూసిన చిన్న చిన్న పిల్లలందరికీ ఆదర్శప్రాయంగా ఉండే విధంగా ఒక మనిషి ఎదుగుదల ఎంత బాగా జరగాలి అని ఆదర్శప్రాయంగా ఉండే విధంగా ఈ వేడుకను జరపడంలో మీ వంతు కృషి చేస్తూ అండదండలుగా ఉండాలని ప్రోత్సాహాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు. ముఖ్యంగా ఇప్పుడు ఒక 50 నిమిషాల పాటు మనం గట్టిగా ఒక బ్రిస్క్ వాక్ చేస్తే అలసిపోతాం. అలాంటిది ఆయన 50 సంవత్సరాలు ఈ ఇండస్ట్రీలో అద్భుతమైన సినిమాలు చేసుకుంటూ వచ్చారు. ఒక అంటే రౌండ్ చేసి చెప్తున్నానండి, ఒక 100 సినిమాలు చూడాలంటేనే మనం బాగా అలసిపోతాం. అలాంటిది 109 సినిమాలు చేసిన క్యారెక్టర్ చేయకుండా చేసుకుంటూ ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. ఆయన కష్టాన్ని గుర్తించి ఈరోజు మా ఫిల్మ్ ఇండస్ట్రీ, ఈ సినిమా ఇండస్ట్రీ పెద్దలందరూ ఒక వేదిక మీదకి వచ్చి ఆ కష్టాన్ని గుర్తించి దానికి ఈరోజు మీరు ఈ సెలబ్రేషన్స్ పేరుతో చేస్తున్న సన్మానం నిజంగా చాలా అభినందన తగ్గిందండి. ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు అన్ని తెలియజేస్తున్నానండి. అలాగే ఇక బాలయ్య గారి గురించి నేను చెప్పాల్సింది ఏమి లేదు సార్, ఎందుకంటే అదంతా మన వాళ్ళంతా మాట్లాడారు. ప్లస్ మీకు ఆయన 50 సంవత్సరాలు దీనిలో దిగ్విజయంగా ఫినిష్ చేశాడంటేనే మీకు అర్థమవుతుంది. అలాగే 109 సినిమాలు చేస్తూ ఎనర్జీ అంటే కుర్రాళ్ళతో పోటీ పడుతున్నాడండి అన్నారు. లేదండి, డబల్ పోటీ పడతాడు, ఎందుకంటే అంత ఎనర్జీతో ఆయన ముందుకు వస్తాడు, అది ఆయనకి ఇష్టం. సో ఆయన ఇలాగే ఎప్పుడు ఆయురారోగ్యాలతో ఇవి ఇంకా ముందుకు దూసుకొని వెళ్ళాలని, అలాగే ఈ దీనికి సంబంధించి ఈ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న దీనికి సంబంధించి ఆల్రెడీ అభిమానులందరూ, 2 రాష్ట్రాల నుంచే కదండి, దేశం మొత్తం నుంచి కూడా అభిమానులందరూ ఆల్రెడీ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు. వాళ్ళు అలాగే 1వ తారీఖు దాకా కొనసాగిస్తూ 1వ తారీఖు మీరందరూ పాల్గొని మా పెద్దలు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మీరు ఫినిషింగ్ ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఫైనల్గా ఇందాక మా డైరెక్టర్ గారు కోదండరామరెడ్డి గారు అన్నారు, బాలయ్య గారిని ఒక మాట అడిగాను, జై బాలయ్య అంటున్నారు, ఏంటి అసలు దానిలో ఉన్నది ఏంటి అని అడిగారు. సార్ వారు చెప్పలేదు, నవ్వదిలేశారు. నేను చెప్తున్నాను సార్, జై బాలయ్య అంటే పేరు బాగుందని కాదు సార్, వెనకాల ఎనర్జీ ఉందని, ఆ ఎనర్జీని ఇచ్చేయడానికి అందరూ జై బాలయ్య అనేది. ఓకే సార్, థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. దీని ద్వారా అంటే మామూలుగా ఎప్పుడూ మా నా పరిశ్రమ పెద్దలు అందరూ ఒకే వేదిక మీద ఉంటారండి, అలాంటిది ఈరోజు బాలయ్య గారి 50 సంవత్సరాలు సినిమా ప్రస్తావన పూర్తి చేసుకున్న సందర్భంగా అందరూ ఒక వేదిక మీదకు వచ్చి కలిసికట్టుగా
కలిసికట్టుగా ఒక వేదిక మీదకి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ముందు ముందు కూడా ఎప్పుడు అందరూ ఇలాగే కలిసి ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రోగ్రాం పెద్ద సక్సెస్ అవ్వాలి, ప్రతి అభిమాని వచ్చి పాల్గొని దాన్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ మీ బోయపడ సింగ్.